ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి దీంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు ప్రభుత్వం రిలీఫ్ క్యాంప్లను ఏర్పాటు చేసి సహాయక చర్యలను అందిస్తోంది ఇక కేంద్రం కూడా అసోం వరదల మీద స్పందించింది సీఎం సోనోవాల్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోడీ భారీ వర్షాలతో ఆసోం అతలాకుతలమవుతున్నది కొన్ని రోజుల నుంచి వర్షాలు ఆగకుండా కురుస్తుండటంతో నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి పదిహేడు జిల్లాల్లో నాలుగున్నర లక్షల మంది వరదలతోటి ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటిదాన ఇరవై ఆరు మంది చనిపోయారు కరీంగంజ్లో లక్ష అరవై వేల మంది బ్రహ్మపుత్ర లోయలోని లఖీంపూర్ జిల్లాలో డెబ్బై ఎనిమిది వేల మంది నిర్వాసితులయ్యారు బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది వరదతోటి ఇబ్బందుల్లో ఉన్న అసోం ను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ అసోం సీఎం శర్బానంద్ సోనోవాల్కు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఇక రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారులు అంత వరద సహాయక చర్యలో పాల్గొంటున్నారన్నారు సోనోవాల్ వరద కారణంగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు నలభై ఎనిమిది గంటల్లోనే ఎక్స్ గ్రేసియా ఇప్పించేటందుకు చర్యలు తీసుకుంటామన్నారాయన प्रधानमंत्री नरेंद्र मोदी जी ने आज आसाम की बाढ़ डिटेल में आज जानकारी लिया मंत्रीगण विधायकगण संसदगण सब लगे हुए हैं निष्ठा से तो बाढ़ पीड़ित इलाका में बचे हुए हर जिले के अधिकारी को ये आदेश दिया गया है बाढ़ पीड़ित लोगों को रिलीफ समय में दे और जितना हो सके मदद करे अठारह जिला में खास करके हमारी चार लाख से ज्यादा लोग बाढ़ की उनको काफी भुगतना पड़ रहा है तो इस सिलसिले में राज्य सरकार की तरफ से हर बाढ़ पीड़ित व्यक्ति को मदद किया जा रहा है बाढ़ में जो भी लोग मित्रबन किया है तो उनके लिए भी एक्सगेशिया 48 आवर्स में देने के लिए भी हमने आदेश जारी किया है राष्ट्रमलो 130 रिलीफ कैंपलों एयरपोर्ट चेसने सरकार वरदा बादीत्तुर को सहायक केंद्रालो वस्ती कल्पिस्तुंदी